రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అమిత్ షా మార్ఫిన్ వీడియో కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్తో పాటు నవీన్, తస్లిమా అరెస్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు తాజాగా మరోసారి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ కేసులో టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన ఫేక్ వీడియోను పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలపై హైదరాబాద్తో పాటు పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు సీఆర్పీసీ 91 కింద సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ వీడియో పోస్ట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ తనది కాదన్న రేవంత్ ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎస్, మరి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ తేజస్వి, అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులకు సంబంధించి పోలీసులు మాత్రం దూకుడు పెంచారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన సతీష్, అదేవిధంగా నవీన్, తస్లిమాను కూడా అరెస్ట్ చేశారు గత కొద్దిసేపటి క్రితమే. మనం చూసాము అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన ఫేక్ వీడియోను పలువురు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి సంబంధించి అంటే గతంలో రిజర్వేషన్ల అంశంపైన ప్రధానంగా ఈ మైనార్టీ, మేము అధికారంలోకి వస్తే మైనార్టీ రిజర్వేషన్లు మేము తీసివేసి ఇటు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము పంచుతాం అనేది కూడా ప్రధానంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారంటూ కూడా ప్రధానంగా ఆరోపించారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంబంధించిన రిజర్వేషన్లన్నీ కూడా మేము తొలగిస్తామంటూ కూడా దాన్ని ఫేక్గా అజ్జేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సందర్భం కనబడదు. దాన్ని సీరియస్గా తీసుకున్న ఇక పోలీసులు, అంటే దాన్ని సీరియస్గా తీసుకున్న బీజేపీ నేతలు ఢిల్లీలో కంప్లైంట్ చేశారు. ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా దానిపైన విచారణ చేపట్టారు. ఆ విచారణలో భాగంగా గత వారం కూడా మనము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమందికి నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపైన రేవంత్ రెడ్డి, అంటే ఈ ఢిల్లీ పోలీసులకు సంబంధించి సిఆర్పీ 91 కింద రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ దీనిపైన మేము ఖచ్చితంగా మేము ఆలోచిస్తామనేది కూడా రేవంత్ రెడ్డి అనుచరులు చెప్తా ఉన్నారు. అంటే ఏదైతే ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశంపైన న్యాయపరంగా కూడా ముందుకెళ్తామని కూడా ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే సిఆర్పీ 90 కింద రేవంత్ రెడ్డికి ఇచ్చిన నోటీసులకు సంబంధించి కొంత గడువు కావాలి. దాన్ని ప్రధానంగా దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి న్యాయంగా ముందుకు వెళ్ళడానికి కొంత టైం కావాలనేది కూడా పోలీసులకు ఇప్పటికే చెప్పిన సందర్భం కనబడ్డది. మొత్తానికి ఇటు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం మాత్రం ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతా ఉంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, పార్టీలో ఒకవేళ రేవంత్ రెడ్డికి సంబంధించిన నోటీసులు ఏ విధంగా, అంటే ఏ విధంగా ఆ విషయంపైన ముందుకెళ్ళబోతున్నారనేది మాత్రం ఇప్పుడు పార్టీ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశంగా మనం చెప్పవచ్చు.